ఈసారి పీఠాపురమే తెలుగు రాష్ట్రాలల్లో హాట్ నియోజకవర్గం అయ్యేటట్టున్నది తట్టున్నది ఎందుకంటే ఆడికెళ్ళే కదా గిలాస పార్టీ సేనాపతి పవనాల్ సర్ నిలుస్తున్నాడు గిలాసని ఎట్లయినా వాళ్ళగొట్టి పదార్పచ్చలు చేయాలని జగనన్న పంకరెక్కలు ఇరగొట్టాలని పవనాలు ఇద్దరికిద్దరు స్కెచ్లు వేసుకునే వరకు అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది పవనాల్ సారు పిఠాపురం కెళ్ళి ఎమ్మెల్యేగా అదృష్టాన్ని ఇప్పటి సంది పిఠాపురమే నా ఊరు పిఠాపురాన్ని దేశంలోనే నంబర్ ఎక్ పట్నంగా మారుస్తా పిఠాపురం ఆలతే మార్చి వాడేస్తా పిఠాపురంతో నాది విడదీయరాని బంధమని భీమవరం చెప్పినట్టే చెప్పుకుంటూ వస్తున్నాడు పంకరెక్కలు ఇరగొట్టాలని లోకల్ వైసీపీ లీడర్లకు గాజు గిలాసల షాయి పోషించి పార్టీలకు చేర్పించుకుండు నువ్వు బుడ్డ లీడర్లని నీ పార్టీలకు చేర్పించుకుంటే అంతకు మించి అన్నట్టు పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జి మాణికిడి శేషుకుమారిని పార్టీలకు చేర్పించుకుండు జగనన్న దెబ్బకు దెబ్బ అన్నట్టు రెండు పార్టీల రాజకీయం ఆడ పవనాల్ సార్ ఓడినా ఆడామ చేతుల ఓడిండు అన్న పేరొచ్చేటట్టు వంగగీత నిలబెట్టిండు ఒకవేళ గెలిచినా ఆడామ మీద గెలిచిండు గదో గెలిపేనా అని ఎడ్డిచ్చేటట్టు బాగా ఆలోచన చేసి పవన్ సార్ మీద మైల నిలబెట్టిండు జగనన్న పవనాల్ మీదనే కాదు అటు లోకేష్ అన్న మీద కూడా ఇటు బాలయ్య బాబు మీద కూడా మహిళల్ని నిలబెట్టి ఎమోషనల్ డ్యామేజ్ చేస్తుండు జగన్ అన్న ఇక అటు పిఠాపురంలోనైతే టీడీపీ ఏడరు అలిగితే ఎట్లనో గట్ల బుద్రగిచ్చిండు బాబు సార్ గాని లోపల మాత్రం గట్లనే సలసల మసిలిపోతురట సైకిల్ పాటోలే పవనాల్ను దెబ్బతీసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు వైసీపీ గెలిచినా ఓకే గానీ జనసేనని మాత్రం గెలవనీయమన్నంత కషతోటిన్నారట సైకిల్ కి ఆడరు మరి గిసోంటి పరిస్థితుల్లో ఈసారి కూడా పవన్ సారి ఎదిరిది బయట పడతాడా ఎప్పట్ లెక్కనే అవుతదా అనేది చూడాలిగా అభిమానిస్తే చాలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ఫ్యాన్స్ అలా కొచ్చేదేమి ఉండకపోయినా మా అభిమాన క్రికెటర్ రా అని అంగిల్ గిలిచింపుకుంటారు కానీ కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే రచ్చ క్రికెటర్లకు షిరాక్ తెప్పిస్తుంది మీ అభిమానం చల్లకుండా ఆపుర్రా నాయన అనాలనిపిస్తుంది ఇగో విరాట్ కోహ్లీకి కూడా గట్లనే అనిపిస్తుందట అట ఎందుకు వజువు దంపాను విరాట్ కోహ్లీ అంటే పడిదాస్తారు అభిమానులు ఆయన దాగే నీళ్ళేంటి తినే తిండేంది ఏ డ్రెస్ వేసుకుంటాడు కొడుకుకి ఏం పేరు పెట్టిండు ఇగో ఇసువంటి ముచ్చట్లన్నీ వాళ్ళ ఇంటి కంటే ఎక్కువనే తెలుసుకుంటారు విరాట్ కూడా అభిమానులను మంచిగానే చూసుకుంటాడు అయితే కొన్నిసార్లు ఈ ఫ్యాన్స్ చేయవట్టికి ఇబ్బంది పడవలసి వస్తుందట కోహ్లీ సార్కు ఆయనను ఫ్యాన్స్ ముద్దుగా కింగ్ కోహ్లీ అని విలుసుకుంటారు అది నచ్చుతలేదట కోహ్లీకి అరే బాబు దయచేసి నన్ను కింగ్ కోహ్లీ కింగ్ కోహ్లీ అని పిలువకుండ్రయ్యా సామి ఎందుకంత లేపుతుండ్రు నన్ను మామూలుగానే ఉండనియుండ్రి రి మీరు ఇట్లా నన్ను కింగ్ కోహ్లీ అని పిలుస్తుంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది కానీ మీకేం చెప్పాలనో ఎట్లా చెప్పాలనో సమజైతలేదు కానీ చెప్పక తప్పతలేదు కాబట్టి చెప్తున్నా ప్లీజ్ అర్థం చేసుకోండి నేను కింగ్ కాదు ఓన్లీ విరాట్ కోహ్లీని మాత్రమే దయచేసి నన్ను కోహ్లీ అని పిలిస్తే సరిపోతుంది అని రిక్వెస్ట్ చేసిండ్రు చూసిండ్రా ఫ్యాన్స్ అంటే గల్లా ఎగరేస్తట్లుండాలే గాని ఇట్లా ఇబ్బంది పెట్టేటట్లు ఉండొద్దనేది తెలుసుకుంటే అటు కోహ్లీకి ఇటు అభిమానులకు మంచిది చూడాలి మరి ఫ్యాన్స్ కోహ్లీని ఎట్లా అర్థం చేసుకుంటారు అభిమాన క్రికెటర్ చెప్పిండని వినిపించుకుంటారా లేక సురుకులు పెట్టిండని అలుగుతారా